ఈరోజు వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో భాగంగా కల్లడ పిఎస్సి పరిధిలోని సోమనిపల్లి గ్రామాన్ని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభోత్సవం మహోత్సవానికి విచ్చేసిన ముఖ్య అతిథులు ఎమ్మెల్యే గారు డాక్టర్ సంజయ్ కుమార్ గారు, ఎంపీ చైర్పర్సన్ దావా వసంత సుభాష రాజన్న గారు, ముఖ్య నాయకులు ఇల్లన్న గారు, అలాగే బాలముకుందం గారు, అంజన్న గారు సర్పంచ్ గారు, ఇంకా ముఖ్య నాయకులందరికీ నాయకృతులు గారికి, ఎంపీటీసీ గారికి, ఎంపీడిఓ గారికి, ఎస్ఐ గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఈ గ్రామస్తులందరికీ, కార్తికేయ మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు. ఈ కరోనా ఏవటి కరోనా ప్రాబ్లంతోనే మనకు చాలా ఇబ్బంది అవుతుంది. రైతులందరూ ఒకరికొకరు సహకరించుకొని ఈ సెంటర్ను మంచిగా నడిపించుకోవాలని రైతులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు. ఈరోజు కరోనా అనే ఒక మహమ్మారి ప్రపంచ దేశాలను వెంటాడుతున్న సమయంలో కూడా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రతి గింజని కూడా ప్రభుత్వమే ఉంటుందని చెప్పేసి ఒక రైతులకు గొప్ప ధైర్యాన్ని ఇచ్చి అధైర్య పడొద్దు అని చెప్పేసి గొప్ప భరోసా ఇచ్చిన ప్రభుత్వం నాయకులు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు. కాబట్టి రైతులందరూ అధికారులందరూ కూడా సమన్వయంతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పేసి తెలియజేస్తూ అధికారులు కూడా రైతులకు సహకరించాలి, అందరం కూడా సామాజిక దూరాన్ని మెయింటైన్ చేస్తూ ఇక్కడికి విచ్చేసిన హమాలీలు రైతులు అధికారులందరూ కూడా మాస్కు ధరించి తప్పకుండా ఈ కొనుగోలు కేంద్రాన్ని విజయవంతం చేసుకోవాలి. మనం ఈ టైంలో కూడా మనం కరోనా మహమ్మారి వెంటాడుతుంది కాబట్టి మనకున్న ఆయుధం ఒకటే, నివారణ చర్యలు ఒకటే కాబట్టి ఈ పరిధిలో కూడా శానిటైజర్స్, సబ్బులు, వాటర్ అందుబాటులో ఉండాలి. అందరూ కూడా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఈ ఒక పక్క వరి కొనుగోలు కేంద్రాన్ని అధికారులు రైతుల సమన్వయంతో కొనసాగించాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన గ్రామస్తులకు, సంజయ్ అన్న గారికి నా యొక్క కృతజ్ఞతలు. కల్లడ పిఎస్సిఎస్ చైర్మన్ శ్రీ సంజీవ్ రావు గారి
మరి వారి సభ్యుల ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్న సోదరి మణి శ్రీమతి దేవ వసంత గారికి, ఎంపీపీ గంగారంగౌడ్ గారికి, గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లకు, అదేవిధంగా మండల సీనియర్ నాయకులు పెద్దలు ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రం సోమన్పల్లిలో ప్రారంభించడం జరిగింది. జగిత్యాల జిల్లాలో 13వ తేదీ నుంచే ధాన్యం కొనుగోలు మరియు సేకరణ జరుగుతూ ఉంది. కొన్ని చోట్ల పంటలు లేట్ రావడం వల్ల ఇట్లా లేట్ అయింది. ఇవాళ సోమన్పల్లిలో దాదాపు రోజు 23వ తేదీ 24 ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుంటే దాదాపు 11 రోజులు గడిచిపోయినాయి. వాస్తవానికి మొత్తం ఈ దక్షిణ భారతదేశం మరి పక్కన మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఈ ప్రాంతాలు చూస్తే మొట్టమొదట ధాన్య కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనాయంటే మన తెలంగాణ రాష్ట్రంలో. దాంట్లో కూడా మన జగిత్యాల జిల్లాలో ప్రారంభం చేసుకున్నామని చెప్పి గర్వంగా తెలియజేస్తాం ఈ విషయం. మనకు కొంత పంట రాక లేట్ అయింది తప్ప పంట ముందు వచ్చిన కాడ ఎప్పుడు స్టార్ట్ అయింది. అదేవిధంగా రైస్ మిల్ కూడా లింకప్ చేయడం జరిగింది. అయితే ఈ ధాన్యం సేకరణలో కొన్ని సమస్యలు ఉంటున్నాయి. ఈ విషయాన్ని మొదటి నుంచి కూడా ప్రజలకు వివరించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ కరోనా వ్యాధి ఉంది కాబట్టి ఏ ఊరు వాళ్ళు అక్కడే అమ్ముకోవాలి. ఏదైనా ఈ ఊరు వాళ్ళకు పక్క శివార్లు ఉంటే మాత్రం తప్పకుండా తెచ్చుకోవచ్చు. పక్క 2-3 గ్రామాలది కూడా ఇక్కడ లింకప్ చేసింది. మళ్ళీ ఎవరైనా వేరే రెవెన్యూ శివారు అనగానే మమ్మల్ని కళ్యాణ బొమ్మంటారో, సంగంపల్లి బొమ్మంటారో అని అనుకోవద్దు. సోమన్పల్లి వాళ్ళు ఇక్కడ పోసుకోవచ్చు, సంగంపల్లి వాళ్ళు సంగంపల్లిలో పోసుకోవచ్చు, హప్సిపూర్ వాళ్ళు హప్సిపూర్లే. హప్సిపూర్ వాళ్ళకు సోమన్పల్లి, సంగంపల్లి లేదా అటు లక్ష్మీదేవపల్లి శివార్లు ఉన్నా కానీ హప్సిపూర్లో అమ్ముకోవచ్చు. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఈ విషయాన్ని రైతులందరూ కూడా గమనించాలి. అదేవిధంగా నాయకులు, అధికారులు కూడా గమనించాల్సిందే కోరుతా ఉన్నాయి. ఎందుకంటే కొందరికి అపోహలు ఉన్నాయి. తక్కలపల్లి వాళ్ళకి పులాస శివార్లు ఉంటుంది లేదా అనంతరం శివార్లు ఉంటుంది, అనంతరం పోవాలనా అనేది ఉన్నది. అట్లాంటిది లేదు. అనంతరం శివార్లో భూములు ఉన్నా కానీ తక్కలపల్లి వాళ్ళు ఉంటే తక్కలపల్లిలో అమ్ముకోవచ్చు. ఆ రకంగా చేసినారు. ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే కూడా వాళ్ళకు కంప్యూటర్లో ట్యాబ్ అంటారు, దాంట్లో ఎంటర్ చేసి ఉంటుంది. ఎంపీ గౌరవ ఎంపీడీఓ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి అట్లాంటి సమస్యలు ఉంటే పరిష్కరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇక అదేవిధంగా మీకు ఎట్లయితే టోకెన్ సిస్టమ్ ఇచ్చిండ్రో దాని ప్రకారం తీసుకొచ్చి పోయండి. నేను ఇది పిఎస్సిఎస్ చైర్మన్ గారిని మరి ఇక్కడ సెంటర్ ఇన్ఛార్జ్ ఒకటే కోరేది ఏంటంటే ఈ దగ్గర ఈ యార్డ్లో పోస్తే కొంత ఆటోమేటో ఈ బాటిల్ తీసుకుపోయి జోకండి. ఎందుకంటే పూర్తిగా ప్రతి వాడికి ఇక్కడికి వెళ్ళి గీటికే తేవాలంటే కూలీ ఎక్కువైతుంది. అలా పెరళ్ళలోకి రమ్మంటే మనం బోవు కానీ ఈ సెంటర్లో ధాన్యం పోస్తే కొంత ఎత్తడం తేవడం కష్టం. అయితే ఆ చివరని ఏమైనా ఉంటే కొద్దిగా తీసుకపోయినా కానీ తప్పేం లేదు. నేను అధికారులతో కూడా మాట్లాడతా. అవసరం ఉన్నకాడ అంతేగాని పెరళ్ళలోకి పోయి జోకమంటే అది అయ్యే పని కాదు. మరి మనందరు తెలుసు ధాన్యం మనం ఏ ఊరికి ఆ ఊరు సేకరిస్తున్నాం. జగిత్యాల నియోజకవర్గంలో 99 ఊర్లు ఉంటే 100 పైన సెంటర్లు పెట్టినాం. 99 గ్రామాలు ఉంటే 100 పైన సెంటర్. జగిత్యాల నియోజకవర్గానికి అత్యంత చిట్ట చివరి గ్రామం దేవన్పల్లి. అక్కడ అంతా కొడితే 2000 క్వింటాల్ వస్తాయి. అక్కడ కూడా సెంటర్ పెట్టినాం, మొన్ననే ప్రారంభించినాం. అంటే ప్రభుత్వం అంత మంచిది. అయితే ఎక్కడికక్కడ ఎందుకు పెట్టిందంటే కరోనా ఉంది, ఒకరు పోవద్దు, దూరం ఉండాలి, అంటించుకోవద్దని. మరి ఇక్కడ కూడా చూస్తే ఇంకా కొద్దిమంది మూతికి బట్ట కడతలేరు పెద్ద మనుషులు, ఏదో పంచ కట్టుకుంటారు. మరి బాగా డేంజర్ బీమార్ ఉన్నది. మీరు దయచేసి మన జగిత్యాలనే లేదు దీన్ని కాపాడుకోవాలి మనం. లేదైతే ఈ బయట వాళ్ళతోటి ఎక్కడ అంటుతుందో మనకు తెలియదు. నువ్వు కూరగాయలు పోయేటప్పుడు తెచ్చుకుంటావా, పాలక పోయినప్పుడు అంటుతుందా, లేకపోతే మందులకు పోయినప్పుడు అంటుతుందా, ఎక్కడ అంటుతుందో తెలియదు. ఈ విషయాన్ని ప్రతి వారు గమనించాలి. తువ్వాలని కాదు, ప్రతి వాళ్ళు ఇవి గుట్టించుకోవాలి, బట్టయి గుట్టించుకోవాలి. దయచేసి ఈ విషయంలో ఎట్టి పరిస్థితిలో అజాగ్రత్త చేయొద్దు. ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవాలి. ఇక్కడ కూడా నేను చైర్మన్ గారిని కొడుతున్న ఒక బకెట్ బట్టల సబ్బు ఖచ్చితంగా పెట్టాలి. ఏంటో ఏంటో చేతులు మంచిగా కడుక్కోవాలి, ఓలయోలు ముట్టద్దు. మనిషికి మనిషి ఖచ్చితంగా దూరం ఉండండి. అట్లా ఏం అనుమానం లేదు. నేను కూడా పక్క జరిగిన చెప్పడానికి కారణం వేరే ఏం లేదు. ఇది బాగా పాడు బీమారి, మన దేశంలోకి రాదనుకున్నాం మనం. అసలు ఈ బీమారి సంగతే తెలియదా, దేశంలోకి రాదనుకున్నాం. ఈ గలం దట్టుకోదనుకున్నాం, అన్నిటి దట్టుకుంటుంది. అన్నిటి దట్టుకొని మన దేశంలో కూడా మొత్తం ప్రతి రాష్ట్రంకి వచ్చింది. బొంబాయిలో అయితే కుప్పలు కూలుతున్నారు. కాబట్టి బొంబాయి ఢిల్లీ లెక్క మళ్ళీ మనం కావద్దు. జగిత్యాల మంచిగా ఉంది, ఒక్క కేసు కూడా లేదు. విన్నారా, మొన్న వచ్చిన ఒక్క కేసు కూడా గుంటూరుకి వెళ్ళి తీసుకొచ్చిన వంజరపల్లె రాగానే పిల్లగాని ఊర్లోకి కూడా పోనీయలే. చక్కగా దవాఖాలు తీసుకుపోయి పరీక్షలు చేసి మళ్ళీ వాపస్ పంపించేసినాం హైదరాబాద్ దవాఖాలను. కాబట్టి మన జగిత్యాలు ఇట్లానే ఉండాలి. ఇట్లుండాలంటే మీరు కూడా ఎక్కతక్క జగిత్యాలకు పోయి
ఆ ఊరికి ఈ ఊరికి ఒకరు మంచిరాలకు జనారం చుట్టం పక్కం అనుకుని ఇంకా ఒక నెల రోజులు కట్టుదిట్టం ఉండాలి. 7వ తారీఖు దానికైతే ముఖ్యమంత్రి గారే చెప్పారు. మరి ఆ తర్వాత కూడా కొద్దిగా కట్టుదిట్టంగా ఉండాలని చెప్పి మీ అందరిని కోరుతూ మరి ఈనాడు నన్ను ఆహ్వానించిన పిఎస్సీ చైర్మన్ గారికి వారి డైరెక్టర్లందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న చైర్మన్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరేషాలు ఉన్నారు.